విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించారని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ప్లకార్డులతో పాదయాత్ర చేసి కరపత్రాలు అందజేశారు. విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విద్యుత్ కోతలను నివారించాలని నినాదంతో నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసవల్ నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ దాన్ని మీరు ఎవరు అడగకుండా 2000 చేశారు. ఇవాళ 2000 ఇవ్వగానే నేను 3000 ఇస్తా అన్నాడు. 3000 ఇస్తాను, ఇప్పుడు దాకా ఏమి లేదు. వచ్చిన నెలంటే 3 సంవత్సరాలు అయిపోయింది కదమ్మా. 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలకి ఈ సరికి మీకు ఎంత పోయింది? 36 నెలలు. 36 నెలలు ఇంటూ 500 ఒక్కొక్కరికి 18000 పోయింది. అది ఒక్కొక్కరికి 18000 నష్టం. ముందుంది కరెంట్ ఛార్జీలు పెరిగినాయమ్మా, అంత పెరిగినాయి. ఆర్టీసీ మళ్ళీ పెరిగింది. అందుకే అమ్మా ఒక ఛాన్స్ అంటే నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తే ఈ ప్రకారం పరిస్థితి మరలా చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తే మమ్మల్ని సాధారణ పరిస్థితులు మీరందరూ కూడా విశాఖపట్నం నుంచి వచ్చారా? నూనె ఎంత ఉంది? ఇప్పుడు గెలిపించండి ఈసారి. జగన్మోహన్ రెడ్డి 1500 ఇస్తున్నాడు చర్చ చేయడి. అంటే ఈ 36 నెలలకి మీకు ఎంత పోయింది? 18000 పోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. నూందారు పెరిగిపోయిందా? మిగిలిన పప్పులు మరి మీరు రేట్లు పెంచారా? మరి మీకు ఎలా వర్క్ అవుట్ అవుతుంది? అవునా? అందుకే అమ్మ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. క్లైమేట్ ఎక్కండి కొద్ది లాయన్ కిందకి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహర్ రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు బతుకు సాగించలేని పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం గాని పెట్రోల్ డీజిల్ ధరలు వంట గ్యాస్ ధరలు అదే విధంగా కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు పెంచడం జరిగింది. అదే విధంగా రైతులకు సంబంధించి ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దీనితో రైతు వ్యాపారం చేయలేని పరిస్థితి వచ్చింది, సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతు పండించిన ధాన్యం ధర తప్పించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనుక్కోవాల్సిన అన్ని వస్తువులు కూడా విపరీతంగా ధరలు పెంచడం జరిగింది. ఇవాళ గ్యాస్ ఉందంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 600-700 ఉండగా ఇవాళ 1100 రూపాయలు అమ్మడం జరుగుతూ ఉంది. మరి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కదా, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ట్యాక్సులు విపరీతంగా పెంచి పక్క రాష్ట్రాల కన్నా దాదాపుగా 10-13 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు వ్యత్యాసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపిస్తాం. దీని ప్రభావం అన్ని నిత్యావసర వస్తువుల మీద పడి సామాన్యుడు దయనీయమైన పరిస్థితుల్లో బతుకు సాగించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇక్కడ వ్యవసాయ కూలీలను అడిగితే రోజుకి 800 రూపాయల కూలీ వస్తున్నా కూడా 800 రూపాయలు రోజుకి సరిపోని పరిస్థితి ఏర్పడుతూ ఉందని కూలీలు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులను కదిలిస్తే పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, ఎరువుల ధరలు కానీ పురుగు మందుల ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయి, కూలీల ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయి వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చింది అనేది చెప్తా ఉన్నారు. ఇవాళ కౌలుకి తీసుకోవడానికి కౌలు రైతులు ముందుకు రాకపోయిన పరిస్థితుల్లో భూ యజమానులకి, కౌలు రైతులు పండించలేని పరిస్థితుల్లో కౌలు రైతులు ఇద్దరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల అందరూ వ్యతిరేకత వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికలు ఏ సమయాన్ని వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రజానీకం సిద్ధంగా ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం.